ఢిల్లీ ఈడి ఆఫీస్ దగ్గర హై టెన్షన్ కనబడుతోంది దాదాపు 8 గంటలుగా కవిత ఈడి ఆఫీస్ లోనే ఉండటం సీనియర్ అడ్వకేట్ల బృందం ఈడి ఆఫీస్ కు వెళ్ళడం డాక్టర్ల టీం ఈడి ఆఫీస్ కు వెళ్లి బయటకు రావడం అన్ని వెంటవెంటనే జరగడంతో అక్కడ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే కనబడుతోంది ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్ వాహనం కూడా ఈడి ఆఫీస్ దగ్గర రెడీగా ఉంచారు భద్రతను పెంచారు బిఆర్ఎస్ లీడర్స్ కూడా ఈడి ఆఫీస్ కు చేరుకుంటున్నారు విచారణకు సంబంధించి డాక్యుమెంటేషన్ పై అధికారులు కవిత సంతకాలు తీసుకుంటున్నట్లు సమాచారం संपत् 7 गंटल दाटिपोयिंदि विचारण स्टार्ट अय्यि एंटि एं जरुगुतोंदि डाक्टर्स कूडा लोपलिकि वेळ्ळारु वाळ्ळंदरू बयटिकि वच्चिन्रा ఏడున్నర గంటలుగా కవిత విచారణ కంటిన్యూ అవుతోంది దాదాపు గంట అవుతోంది అడ్వకేట్లు సీనియర్ అడ్వకేట్స్ గణర మోహన్ రావు అట్లాగే సోమ భరత్ తో పాటుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఇక్కడికి వచ్చారు ముగ్గురు అడ్వకేట్లకు సంబంధించిన టీం వచ్చారు సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి లోపలికైతే వెళ్ళలేదు ఎలాంటి కమ్యూనికేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము కేవలం జనరల్ గా వచ్చామనేది వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఈడీ ఆఫీస్ నుంచి ఏమైనా కమ్యూనికేట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి ఉంది వాళ్ళు ఒకవేళ నిజంగానే ఎందుకంటే సాధారణంగా అడ్వకేట్స్ కానీ డాక్టర్లు కానీ వచ్చిన టైంలో ఏదైనా ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వస్తుంటారు కాబట్టి సో అలాంటి టైంలోనే ఎక్కువగా హడావిడి ఉంటుంది సో మొత్తానికి లాస్ట్ టైం 9 గంటల పాటు విచారణ కొనసాగింది కవిత విచారణ సుదీర్ఘంగా 9 గంటల పాటు జరిగినటువంటి విచారణలో లాస్ట్ టైం కవిత విచారించిన తర్వాత ఆమె మళ్ళీ రెండవసారి 16వ తేదీన విచారణకు రానని చెప్పింది నేరుగా ఇదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో 11వ తేదీన విచారణ చేసిన తర్వాత 16వ తారీఖున విచారణకు రావడానికి ఆమె ఒప్పుకోలేదు తర్వాత అడ్వకేట్స్ ద్వారా డాక్యుమెంట్లను 11 డాక్యుమెంట్లను సోమభారత్ ద్వారా డాక్యుమెంట్లను పంపించి విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలి ఆమె వ్యక్తిగతమైనటువంటి హాజరు కాకుండా మిగతా వ్యక్తిగత హాజరు నుంచి కాకుండా డైరెక్ట్ గా అడ్వకేట్స్ మొత్తం ప్యాండి అటవెట్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని ఆమె కోరింది కోర్టుని కానీ కోర్టు ఆ అంశం పెండింగ్ లో ఉండగానే 24వ తేదీన పెండింగ్ లో ఉండగానే ఆమె తిరిగి మళ్ళీ ఈరోజు విచారణకైతే హాజరైంది చూడాలి మొత్తానికి ఇంకా ఎంతసేపటి వరకు కవిత లోపల ఉంటారు విచారణకే పరిమితం చేస్తారా లేదంటే మరేదైనా స్టెప్స్ ఉన్నాయనే చూడాలి ఇప్పటి వరకైతే ఎలాంటి కమ్యూనికేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి బయటకు రావడం లేదు సాధారణంగానే హయ్యర్ ఎంక్వైరీ ఏజెన్సీది దేశంలోనే హయ్యెస్ట్ ఎంక్వైరీ ఏజెన్సీ జాతీయ దర్యాప్తు సంస్థ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆఫీషియల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన లీకులు కానీ ఆఫీషియల్ నోట్స్ కానీ ప్రెస్ కమ్యూనికేషన్ కానీ లోకల్ పోలీస్ కమ్యూనికేషన్ కానీ సాధారణంగానే వాళ్ళు ఎవరు ఇవ్వరు ఏదైనా అవసరం ఉంటే నోటీసులకు సంబంధించిన విషయంలో మాత్రమే స్థానిక పోలీసులకు సంబంధించిన హెల్ప్ తీసుకుంటారు మిగతా సంబంధించిన అడ్వకేట్లు కానీ ఆమె వ్యక్తిగత ఉన్నటువంటి సహాయకులను కానీ ఎవరిని కవితతో పాటుగా మిగతా వాళ్ళను ఎవరిని అలో చేయలేదు ఉదయం నుంచి కూడా డైరెక్ట్ గా కవితను వ్యక్తిగతంగా హాజరు కోసం పిలిచాం కాబట్టి ఆమెను మాత్రమే రావాలని చెప్పారు ఈడీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఫ్రంట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి విండో దగ్గర మాత్రం ఏదైనా రిక్వెస్ట్లు పంపించినా ఏదైనా స్లిప్పులు పంపించినా ఆమెకు కమ్యూనికేట్ చేసినటువంటి సిస్టమ్ ఎవరైనా నిందితులు హాజరైనప్పుడు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈడీ కేసులో ఉన్న వాళ్ళకు కమ్యూనికేట్ చేయడం కోసం మాత్రం బయట నుంచి ఏర్పాటు చేశారు గంటలు పెరుగుతున్న కొద్దీ కవిత విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది అనేది అందరికీ ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇప్పటికే 12 మందిని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేశారు 8 మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో అరెస్ట్ చేశారు దాంట్లో ఉన్నటువంటి మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ 8 మందిలో 6 కవితకు సన్నిహితులుగా ఈ లిక్కర్ సిండికేట్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లలో వాళ్ళకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులలో కస్టడీ రిపోర్టులలో వాళ్ళకి ఇచ్చినటువంటి చార్జ్ షీట్లలో పదే పదే కవిత పేరును ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది ఇక సమీర్ మహేంద్ర ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడిగా ఏ1 గా ఉన్నటువంటి వ్యక్తిగా అట్లాగే ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి స్కామ్ అంటే ప్రభుత్వ యజమాయిషిలో ప్రభుత్వ ఆధీనంలో ఢిల్లీ ప్రభుత్వ ఆధీనటువంటి లిక్కర్ పాలసీని మార్పు చేయడంలో ప్రధాన నిందితుడైనటువంటి సమీర్ మహేంద్రను ఈ కేసులో అరెస్ట్ చేశారు ఆయన కవిత పేరును పదే పదే ప్రస్తావించారు ఆమె ఈ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ సిండికేట్ స్కామ్ జరిగిందనే విషయాన్ని చెప్పడం అట్లాగే ఐటీసీ
కోహినూర్ ఐటీసీ కోహినూర్ హోటల్లో హైదరాబాద్ లోనే ఈ స్కామ్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో లికర్ పాలసీకి సంబంధించిన మేకింగ్ లో కూడా ఆమె రోల్ ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ అయ్యింది. దాంతో పాటుగా లికర్ పాలసీ మేకింగ్ ఒక అంశం అయితే లికర్ పాలసీలో పెట్టుబడులు లికర్ పాలసీ జోన్ల ఏర్పాటు జోన్లను కేటాయింపు వాళ్ళకి సంబంధించిన కేటాయింపులకు సంబంధించిన కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రీటైల్ కంపెనీస్ దాంతో పాటుగా ఈ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి కంపెనీల్లో డిస్ట్రిబ్యూటర్స్ అట్లాగే రీటైల్ షాపులు లికర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు 24 లికర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి అరుణ్ రామచంద్రయ్య పిల్లకి సంబంధించిన వెహికల్ వెళ్తుంది. అరుణ్ రామచంద్రయ్య పిల్లని ఈడీ ఆఫీస్ కు తీసుకువచ్చి మళ్ళీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసి పంపిస్తున్నారు. సో ఈడీ ఆఫీస్ కి అరుణ్ రామచంద్రయ్య పిల్ల ఇది ఇప్పటికే విచారణ కంప్లీట్ అయ్యింది. ఆయనకు సంబంధించిన రిపోర్టు కస్టడీ రిపోర్ట్ ను లాస్ట్ టైం 18 పేజీల ఆయన యొక్క స్టేట్మెంట్స్ ఆయన యొక్క కస్టడీ రిపోర్ట్ ను రిమాండ్ రిపోర్ ను కోర్టులో సబ్మిట్ చేశారు. దాంట్లో కూడా 6 సార్లు ఆయన కవిత పేరును ప్రస్తావించడం కవిత రిప్రజెంటేటివ్ గా కవిత కోఆర్డినేటర్ గా ఉన్నారనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడే సమీర్ మహేంద్రని మనం చూసినటువంటి వెహికల్ లోనే బయటికి తీసుకెళ్లారు. సమీర్ మహేంద్రని ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు జ్యుడిషియల్ కస్టడీకి కూడా ఆల్రెడీ కోర్టు ఆదేశించింది రౌజావని కోర్టు. సో మరో 14 రోజుల పాటు అరుణ్ పిల్లయ్య కూడా కస్టడీలో ఉన్నారు. అట్లాగే 22 వరకు మనీష్ సిసోడియాకి సంబంధించిన కస్టడీ పొడిగింపు ఉంది. 22 వరకు ఆయనను క్వశ్చనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏముందనేది తెలుస్తుంది. మెయిన్ గా ఇప్పుడున్నటువంటి ఎపిసోడ్ లో ఇప్పటిదాకా జరిగినటువంటి ఎపిసోడ్ లో కవిత లాస్ట్ టైం 11వ తేదీన చెప్పినటువంటి 9 గంటల విచారణలో ఏం చెప్పింది, ఈ రోజు 7 గంటల విచారణలో ఏం చెప్పింది, ఆమె చెప్పిన స్టేట్మెంట్లు ఏంటి, ఆ స్టేట్మెంట్లు నిజంగానే నోట్ చేశారా, నోట్ చేస్తే ఆ స్టేట్మెంట్లలో ఉన్నటువంటి అంశం ఏంది, సారాంశం ఏంది అనేది చాలా కీలకమైన అంశం. మామూలుగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ స్టేట్మెంట్ కానీ సమాచారాన్ని కానీ మొత్తం డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత వాటిని కోర్టుల్లో సబ్మిట్ చేసినట్టు ఒక ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో భాగంగా అరుణ్ రామచంద్రన్ పిల్లయ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆయన ఇప్పటికే ఆ స్టేట్మెంట్లను వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పినా దాన్ని పెద్దగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే అది ముందుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో దాన్ని రికార్డెడ్ స్టేట్మెంట్, అది మొత్తం కన్ఫెస్ స్టేట్మెంట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావించింది. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లపైన, సమీర్ మహేంద్ర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లపైన, అట్లాగే మనీష్ సిసోడియా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల పైన మన సమీర్ మహేంద్రునేమో మొత్తం లిక్కర్ సిండికేట్ వ్యాపారానికి విస్తృతంగా వ్యాపారం చేయడానికి సన్నద్ధంగా ఉండి ఆయన తలభాగంగా ఉన్నారు, దీంట్లో మెయిన్ రోల్ పోషించారు, ఆయననే ఫ్రంట్ లైన్ లో ఉండి ఈ డీల్ ను ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా లిక్కర్ సిండికేట్ వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా సమీర్ మహేంద్ర ఉన్నారు. ఆయననే ఇండో స్పిరిట్ అట్లాగే రాబిన్ డిస్టిలరీస్ హిండ్కో సంబంధించినటువంటి డిస్టిలరీస్ సంబంధించినటువంటి కంపెనీలను ఆపరేట్ చేసిన వ్యక్తిగా సౌత్ గ్రూప్ కి 60% లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి పాలసీలో భాగంగా 60% వ్యాపారానికి సంబంధించిన అలాట్మెంట్స్ అయితే దాని ఫ్రంట్ లైన్ ఉన్నారు. సో సమీర్ మహేంద్ర ఆయన పేరును ప్రస్తావించారు, అట్లాగే మనీష్ సిసోడియా ఆయన పేరును ప్రస్తావించారు. ఇక సమీర్ మహేంద్రకు సంబంధించిన విషయాన్ని తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన ఏ1 ముద్దాయిగా ఇండో స్పిరిట్ సంస్థ యజమానిగా సమీర్ మహేంద్ర ఉన్నారు. సెప్టెంబర్ 28వ తారీఖున సమీర్ మహేంద్రను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మొట్టమొదటి అరెస్ట్ సమీర్ మహేంద్రునే. ఎప్పుడైతే సమీర్ మహేంద్రను అరెస్ట్ చేశారో సెప్టెంబర్ లో, ఆ తర్వాతనే కవితకు సంబంధించిన పేరు, కవితకు సంబంధించిన లాబీ, సౌత్ లాబీకి సంబంధించిన పేర్లు, అరుణ్ రామచంద్రయ్య పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సెక్షన్ 45 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెప్టెంబర్ 30న అతనిపై ఈడీ చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఆ చార్జ్షీట్ లో కూడా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అనేదే ఈ కేసుకు మెయిన్ గా ప్రధాన బీజం పడింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను, బిజినెస్ మెన్లను, లైజనర్లను, మీడియేటర్లను, ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా షేక్ చేసింది. ఆ తర్వాతనే సెప్టెంబర్ తర్వాత నుంచేనే మొత్తం మొబైల్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించారు, వాట్సాప్ మూగబోయాయి, మొబైల్ ఫోన్స్ ను బ్రేక్ చేశారు, ఐఎంఏఐ నెంబర్లను చేంజ్ చేశారు, 10ల సంఖ్యలో మనీష్ సిసోడియా విషయానికి వస్తే 12 ఫోన్లను బ్రేక్ చేసి ఎవిడెన్స్ లేకుండా కొలాబ్స్ చేసే ప్రయత్నం చేశాడు. కవిత 2 ఫోన్లను ఆమె వాడుతున్నటువంటి ఐఫోన్లను బ్రేక్ చేసినట్టుగా, అట్లాగే ఆ ఫోన్లకు సంబంధించిన ఐఎంఏఐ నెంబర్లను ఉన్నటువంటి సిమ్ కార్డులను, అట్లాగే ఐఎంఏఐ నెంబర్లను మార్చడం కోసం ఆమె ఫోన్లను మార్చినట్టుగా ఎస్టాబ్లిష్ అయింది. సో సెప్టెంబర్ 30న
చార్జిట్ దాఖలు చేస్తే సమీర్ మహేంద్ర విషయంలో ఆ చార్జిట్లో కూడా చాలా అంశాలు పైకొచ్చాయి ఇక శరత్ చంద్రారెడ్డి మొదట నుంచి కవితకు సన్నిహితుడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటుగా అరవిందో గ్రూప్ ఫార్మాకు సంబంధించి ఫార్మా కంపెనీ అరవిందో కంపెనీ ఫార్మా కంపెనీ చాలా పేరుగాంచిన ఫార్మా కంపెనీది దేశంలోనే దాంట్లో డైరెక్టర్గా ఫార్మా డైరెక్టర్గా ఉండి శరత్ చంద్రారెడ్డి నవంబర్ 11న ఆయనను అరెస్ట్ చేశారు అంటే సరిగ్గా సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేసిన నెల రోజుల తర్వాత సెప్టెంబర్లో సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేస్తే నవంబర్ లో మళ్ళీ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు సో శరత్ చంద్రారెడ్డి నవంబర్ 11న ఈడీ అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్ లో వినయ్ బాబుతో కలిసి శరత్ చంద్రారెడ్డిని రిటైల్ లైసెన్సులు ఇప్పించడం కోసం డబ్బులు తీసుకున్నట్టుగా ఈడీ గుర్తించి లిక్కర్ లైసెన్స్ రేట్లు ఫిక్స్ చేయడంలో అట్లాగే లిక్కర్ రిటైల్ షాప్స్ ను అలర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్టుగా ఈడీ గుర్తించిన తర్వాతనే ఈ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డిని కింగ్ పిన్ గా ఎస్టాబ్లిష్ చేసి శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు శరత్ చంద్రారెడ్డిపై మరో ఆరోపణ శరత్ చంద్ర భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నట్టుగా 7-8 చార్టర్డ్ ఫ్లైట్స్ ఆమె ఆపరేట్ చేస్తున్నట్టుగా మీడియేటర్ గా ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ అయింది అట్లాగే దాంట్లో భాగంగానే డైరెక్ట్ గా శరత్ చంద్రారెడ్డి ఈ చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి 33 కోట్ల రూపాయలు ఏదైతే హైదరాబాద్ లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాక్ డోర్ నుంచి 33 కోట్ల రూపాయలు పంపిస్తే అది శరత్ చంద్రారెడ్డి ఛానల్ ద్వారానే పంపించినట్టుగా ఎస్టాబ్లిష్ అయింది సో దానిలో భాగంగానే నవంబర్ 11న ఈడీ నవంబర్ నెలలో ఆయన శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది సో వరుసగా సెప్టెంబర్ నవంబర్ లో ఇద్దరి అరెస్ట్ తర్వాత ఈ కేసులో హీట్ పెరిగింది సాధారణంగానే కవితకు సన్నిహితులుగా ఉన్న వ్యక్తులుగా అట్లాగే కవిత ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ లిక్కర్ సిండికేట్ లో భాగంగా వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వార్తలు బయటకు వచ్చాయి దానికి సంబంధించినటువంటి కేసులో చార్జ్ షీట్లలో ఆమె పేర్లు ప్రస్తావనకు రావడంతో ఈ ఆరోపణలు వచ్చాయి సో మొదట్లో కవిత ఎప్పుడైతే సెప్టెంబర్ నవంబర్ లో ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఇది కేవలం ఆరోపణలే అలిగేషన్స్ మాత్రమే దాంట్లో తన రోల్ లేదనేటువంటి విషయాన్ని డైరెక్ట్ గా పత్రికా ముఖంగా మీడియా ద్వారా ఖండించింది అట్లాగే ట్వీట్లు చేసింది అది నిజంగానే న్యాయపరమైన చిక్కులు వచ్చినా న్యాయపరంగా తేల్చుకుంటానన్నటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది దాని తర్వాత ఆమెను డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో ఆమె నివాసంలో విచారించారు అప్పుడు కూడా ఆరోపణల నేపథ్యంలో విచారించినట్టుగా అందరూ భావించారు కానీ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్ గా ఢిల్లీ కార్యాలయానికి రావాలని పిలుపునివ్వడం మొన్న 11వ తేదీన ఆమెను విచారించడంతో కేసులో హీట్ పెరిగింది ఈ కేసులో భాగంగానే ఆమెను విచారణ చేస్తూ వచ్చారు సో మొత్తానికి ఈ విచారణలో భాగంగా కవిత 2 రోజుల పాటు ఆమె విచారణ ఎదుర్కొన్నట్టే 3 సార్లు నోటీసులు జారీ అయితే ఒక 16వ తేదీన ఆమె విచారణకు హాజరు కాలేదు కాబట్టి 2 సార్లు విచారణకు హాజరైంది ఇప్పుడు 7.5 గంటలు గడిచింది దాదాపు 8 గంటలు కావస్తుంది 8 గంటల్లో కవిత ఏం చెప్పింది లాస్ట్ టైం విచారణకు హాజరైనప్పుడు ఉన్నటువంటి 9 గంటల విచారణలో ఏం చెప్పింది మొత్తం ఈ 16-17 గంటల టైంలో కవిత చెప్పినటువంటి విషయాలు ఏందనేది అందరికి ఆసక్తిగా ఉంది నిజంగానే కవిత చెప్పిన అంశాలు బయటికి వచ్చినా కవిత చెప్పినటువంటి విషయాలు ఏవి బయటకు వచ్చినా కానీ అవి న్యూస్ మేకింగ్ కింద మనం చెప్పొచ్చు ఆమె చెప్పినటువంటి అధికారికమైనటువంటి స్టేట్మెంట్ల కింద వాటిని చూడొచ్చు ఇప్పటిదాకా చెప్పినటువంటి వాళ్ళన్నింటినీ కూడా కవిత కొట్టిపారేయొచ్చు కానీ రేపు ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన స్టేట్మెంట్లు మాత్రం అధికారికంగా బయటకు వచ్చినప్పుడు ఏ స్టేట్మెంట్లు చెప్పిందనేది ఆసక్తిగా ఉంది ఇక వినయ్ బాబు ఈ ఇద్దరు అరెస్టులు ఇటు సమీర్ మహేంద్రు అట్లాగే శరత్ చంద్రారెడ్డి ఇద్దరు అరెస్ట్ తర్వాత వినయ్ బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ స్కామ్ లో ఫెర్నాల్డ్ రిచర్డ్ ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్ కంపెనీ జనరల్ మేనేజర్ గా వినయ్ బాబు ఉన్నట్టుగా ఈడీ ధృవీకరించింది ఫెర్నాల్డ్ రిచర్డ్ ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్ కంపెనీ అనేది చాలా పాపులర్ లిక్కర్ కంపెనీ ఇది ఈ పాపులర్ లిక్కర్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో పాపులర్ లిక్కర్ కంపెనీకి సంబంధించిన దాంట్లో మేనేజర్ గా ఉండి అట్లాగే దీంట్లో ఈ లిక్కర్ పాలసీకి ఎట్లా ఫిట్ అవుతాయి ప్రొఫైల్స్ ఎవరెవరి సరిగ్గా ఉన్నాయి ఏ ప్రొఫైల్ ఎలాంటి వ్యక్తులు దీనిలో పరిగణలోకి తీసుకోవాలన్న విషయం పైన వినయ్ బాబు ఫైండ్అవుట్ చేసినట్టుగా ఈడీ నిర్ధారించింది నవంబర్ 11న శరత్ చంద్రారెడ్డితో పాటుగా వినయ్ బాబును అరెస్ట్ చేశారు సో సెప్టెంబర్ తర్వాత నవంబర్ లో ముగ్గురి అరెస్ట్ అయిన తర్వాత ఈ స్కామ్ లో పేర్కొన్న 31 లైసెన్సుల్లో వినయ్ బాబు అట్లాగే 29 లైసెన్సులను రిటైల్ వ్యాపారులకు ఇప్పించినట్లుగా ఆధారాలు సేకరించింది ఇక్కడి నుంచే ఈ కేసు యూటర్న్ తీసుకుందని చెప్పాలి ఎందుకంటే ఈ 31 లైసెన్సులను అలాట్ చేయడంలో అట్లాగే 29 లైసెన్స్ రిటైల్ వ్యాపారులకు ఇప్పించడంలో వినయ్ బాబు అట్లాగే శరత్ చంద్రారెడ్డి మీడియేటర్లుగా లైజనర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది ఈ ఇద్దరు వ్యక్తుల నుంచే వినయ్ బాబు అట్లాగే శరత్ చంద్రారెడ్డి కాబట్టి ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటాను మొత్తం కలెక్ట్ చేశారు
అయితే ఇందులో అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా ఆన్ రికార్డులో ఆఫ్ ది రికార్డులో డబ్బుల పంపిణీ జరిగినట్టుగా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ను ఈడి ఫైండ్ అవుట్ చేసింది ఆ తర్వాతనే ఇందులో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసింది ఇక నాలుగో అరెస్ట్ అభిషేక్ బోయినపల్లి లిక్కర్ స్కామ్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి అరెస్ట్ అయినటువంటి తొలి వ్యక్తి అభిషేక్ రావు అభిషేక్ రావు కవితకి చాలా అత్యంత సన్నిహితుడుగా అట్లాగే రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తిగా అభిషేక్ రావుకు పేరుంది అభిషేక్ రావును టచ్ చేసినప్పుడే మీడియాలో కవితపైన వార్తలు వచ్చాయి అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ తర్వాతనే కవితకు సంబంధించిన ప్రస్తావన కావచ్చు కవితకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ డ్యామేజ్ చేసినట్టుగా ఎస్టాబ్లిష్ అయ్యింది సో ఈ లిక్కర్ స్కామ్ లో రాష్ట్రం నుంచి అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తిగా అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ చేసిన తర్వాత సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు నవంబర్ 13న సెప్టెంబర్ లో సమీర్ మహేంద్రను అరెస్ట్ చేస్తే నవంబర్ లో వినయ్ బాబును అట్లాగే శరచంద్రను అరెస్ట్ చేశారు సేమ్ అదే నెలలో వరుస అరెస్టులు ముగ్గురు అరెస్ట్ తర్వాత మరో అరెస్టు నవంబర్ 13న అరెస్ట్ చేసి అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు సో ఈ అరెస్ట్ తర్వాతనే ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆధారాలు సౌత్ లాబీకి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు సేకరించింది సౌత్ లాబీ పైన కేసు ఎస్టాబ్లిష్ అయింది ఇదే అరెస్ట్ అనేది ఈడీ భావించింది ఈడీ ఇదే విషయాన్ని తన చార్జ్షీట్లో కూడా స్పష్టం చేసింది మెయిన్ గా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావుకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఈ నేతలకు సంబంధించిన దాంట్లో అభిషేక్ రావు అట్లాగే అభిషేక్ రావుకు సంబంధించినటువంటి రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలుగా సీబీఐ గుర్తించింది లిక్కర్ స్కామ్ లో 3,85,00,000 రూపాయలు అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రకు వచ్చినట్లుగా కోర్టుకు సీబీఐ తెలిపింది ఎందుకంటే సమీర్ మహేంద్రకు డబ్బులు రావడానికి రూట్ చేసింది బ్యాక్ డోర్ లో మనీ పంపించింది అభిషేక్ రావే అభిషేక్ రావు లావాదేవీల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డట్టయింది ఆ డబ్బులను 3,85,00,000 రూపాయలని ట్రాన్సాక్షన్ రూపంలో డబ్బుల పంపిణీ జరిగింది ఇందులో స్కామ్ జరిగింది ఫైనాన్షియల్ అఫెన్సెస్ జరిగాయి ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనేందుకు మెయిన్ ఎవిడెన్స్ లభించింది అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ తోనే ఆయన ట్రాన్సాక్షన్ చేసినటువంటి 3,85,00,000 రూపాయల సంబంధించిన అకౌంట్ ను ఈడీ సీజ్ చేసింది ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయినట్లుగా ఎందుకంటే అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రకు ఎప్పుడైతే డబ్బులు పంపించాడో సో పంపించినప్పుడు సమీర్ మహేంద్ర డైరెక్ట్ గా విజయ్ నాయర్ను చేస్తున్నాడు విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ కేసును చైన్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి సమీర్ మహేంద్ర వయా అభిషేక్ బోయినపల్లికి ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా 3,85,00,000 సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కావాల్సినటువంటి సరైన ఆధారాలు వాళ్ళకు కావాల్సిన గ్రౌండ్స్ ఎస్టాబ్లిష్ అయింది సో దాంతోనే ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్షీట్ దిశగా రిమాండ్ దిశగా ఈడీ అడుగులు వేసింది ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి కూడా అభిషేక్ బోయినపల్లి సంబంధించిన ఖాతాల్లో జమ అయినట్లుగా ఫైండ్అవుట్ చేసింది ఇక ఈ ఎప్పుడైతే ఈ బయట గ్రౌండ్ బయట ఉన్నటువంటి ఈ సమీర్ మహేంద్ర గాని శరత్చంద్ర రెడ్డి వినయ్ బాబు అట్లాగే అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ చేసిన తర్వాత ఈ నిర్ధారణ జరిగిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా అట్లాగే వాళ్ళకు కోఆర్డినేటర్ గా అరవింద్ కేజ్రీవాల్ కి అట్లాగే మనీష్ సిసోడియాకి సన్నిహిత వ్యక్తిగా ఉన్నటువంటి విజయ్ నాయర్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టచ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ ను ఈడీ కరెక్ట్ గా నవంబర్ 13న అరెస్ట్ చేసింది అంటే ఒక రెండు నెలల్లో సెప్టెంబర్ నవంబర్ 2 నెలల్లోనే 5గురిని అరెస్ట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పీడప్ చేసింది కేసు దీంట్లో ఉన్నటువంటి సరౌండింగ్ సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ను అట్లాగే అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్ అయినటువంటి ఎవిడెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో ముందుగా ఈ 5గురిని అరెస్ట్ చేసింది సెప్టెంబర్ లో నవంబర్ లో ఆ తర్వాతనే దీంట్లో బ్యాక్ గ్రౌండ్ లో ఉండి పొలిటికల్ పవర్ ను మిస్యూజ్ చేసినటువంటి మనీష్ సిసోడియాను ఈడీ టచ్ చేసింది తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతనే కవితకు సంబంధించిన రోల్ ని కవితకు సంబంధించిన పాత్రని చార్జ్షీట్లలో రిమాండ్ రిపోర్ట్ లో ఎస్టాబ్లిష్ అయినట్టుగా బయటకు లీకులు కూడా వచ్చాయి సో లిక్కర్ పాలసీపై అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టుగా ఈడీ విజయ్ నాయర్ను సరిగ్గా నవంబర్ 13న అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పాలసీపై ఏదైనా విచారణ జరిగితే అసలు నిందితులు దొరకకూడదనే ఉద్దేశంతో విజయ్ నాయర్ ఇట్లా వ్యవహరించినట్టుగా లిక్కర్ పాలసీ 2021లో మార్పులు చేసేలా ప్రైవేటు
ప్రైవేట్ లిక్కర్ హోల్సేలర్ల నుంచి డబ్బులు సమీకరించడంలో ఎవరైతే లిక్కర్ సిండికేట్ ఉన్నటువంటి హోల్సేలర్లు రిటైలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ డీల్ ఒప్పందం కుదిరి వాళ్ళందరూ వాళ్ళంతా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ లో ఇంట్రెస్టెడ్ గా ఉండి జోన్ల వారీగా షాపులు కావాలని కోరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అలాట్ చేయడం కోసం విజయ్ నాయర్ లిక్కర్ హోల్సేలర్ల నుంచి హవాలా ద్వారా డైరెక్ట్ గా అకౌంట్ల ద్వారా కాకుండా ఇండైరెక్ట్ గా డబ్బులు సేకరించాడనే విషయం పైన ఆరోపణ పైన విజయ్ నాయర్ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత విజయ్ నాయర్కు సన్నిహితుడిగా విజయ్ నాయర్ దగ్గర మనిషిగా విజయ్ నాయర్తో పాటుగా ఈ ఆపరేషన్స్లో ఉండి అట్లాగే అరుణ్ రామచంద్రయ్య పిల్లని కలిసి కవితను కవిత ఇంటికి వెళ్ళి కవిత ఇంట్లో కలవడానికి కవితతో పాటుగా ఒబరాయ్ హోటల్ ఢిల్లీలో ఉంటాడు ఒబరాయ్ హోటల్లో కలవడానికి ఇమీడియట్గా వివరించినటువంటి అమిత్ అరోరాను కూడా ఈ కేసులో పికప్ చేశారు. ఆయనను కూడా నవంబర్ 29 అరెస్ట్ చేశారు. సో మొత్తం 6 కేవలం సెప్టెంబర్ నవంబర్ నెల ముగిసేసరికి ఇద్దరిని 6 అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సో దానిలో భాగంగానే బడ్డీ రిటైల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను బడ్డీ రిటైల్ సంస్థ సంబంధించిన డైరెక్టర్గా ఉన్నటువంటి దీంట్లో రిటైల్ ప్రొఫైల్స్ లిక్కర్ ప్రొఫైల్ సంబంధించిన వ్యక్తిగా ఉన్నటువంటి బడ్డీ రిటైల్ సంస్థ ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో అరోరాను అమిత్ అరోరా సన్నిహితుడిగా ఆమ్ ఆద్మీ పార్టీకి సన్నిహితుడిగా అట్లాగే విజయ్ నాయర్కి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తిని 29 నవంబర్ ఈ మద్యం పాలసీలో భాగంగా అరెస్ట్ చేశారు. ఆయన ఢిల్లీ మద్యం వ్యాపారాలు అప్పటికే చాలా కీ రోల్లో ఉన్నాడు అమిత్ అరోరా. ఢిల్లీ లిక్కర్ వ్యాపారాలు రెగ్యులర్గా చేస్తున్నటువంటి వ్యక్తిగా అమిత్ అరోరాకు పేరు ఉంది. సో ఆయన ద్వారానే ఈ పాలసీ మార్చాలంటే ఒక ప్రపోజల్ విజయ్ నాయర్ దగ్గరికి వెళ్ళింది. విజయ్ నాయర్ డైరెక్ట్గా అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ చెప్పిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తన దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ నుంచి ఫేస్ టైమ్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ మనీష్ సిసోడియాకి ఇచ్చారనే విషయాన్ని ఛార్జ్షీట్లో పేర్కొంది ఈడీ. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకే పాలసీని మార్పు చేయడం కోసం పాలసీలో ఉన్నటువంటి 5% 12% పెంచడం దానిలో వచ్చినటువంటి లాభాలను ఎట్లా రూట్ చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీ తన వ్యక్తిగతమైనటువంటి పార్టీ కార్యకలాపాలకు డబ్బును బ్యాక్గ్రౌండ్లో ఎట్లా తీసుకోవాలనే విషయంపైన ఒక అంచనా వేసి దానికి సంబంధించిన లెక్కల్ని ఎస్టాబ్లిష్ చేసింది అప్పుడే. సో ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వివరించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితులతో కూడా ఆయన ఒకరిగా చెప్పారు. సో మొత్తానికి దీంట్లో ఇప్పుడు ఫైనల్గా చూస్తే అరెస్ట్ అయినటువంటి నవంబర్ అట్లాగే సెప్టెంబర్లో అరెస్ట్ అయినటువంటి 6 ఇద్దరు విజయ్ నాయర్ అమిత్ అరోరా ఇద్దరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సన్నిహితులు ఈ పాలసీ మేకింగ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇక మిగతా నలుగురు ఎవరైతే వినయ్ బాబు శరత్ చంద్రారెడ్డి అభిషేక్ బోయినపల్లి ఆయనతో పాటుగా సమీర్ మహేంద్రు వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ సిండికేట్ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు డబ్బులు అలాట్ చేసిన వాళ్ళు. ఆయనతో పాటుగా గౌతమ్ మల్హోత్రాను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. దీంట్లో భాగంగా ఫిబ్రవరి మళ్ళీ సెప్టెంబర్ నవంబర్లో ఈ కేసు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన లీడ్స్ను బేస్ చేసుకొని దాంట్లో వచ్చిన ఆధారాలు ఆర్థిక లావాదేవీలను బేస్ చేసుకొని మళ్ళీ గౌతమ్ మల్హోత్రాను ఫిబ్రవరి 8 ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసింది ఈడీ. తో లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా స్కామ్ జరిపినట్టు ఈడీ ఇందులో వెల్లడించింది. గౌతమ్ అక్రమ లావాదేవీలకు జరిపినట్టుగా ఎంత డబ్బు ఎవరెవరికి పంపించాడు ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేసిన విషయం పైన ఒక కొరియర్ కింద ఒక మీడియేటర్ కింద లైజనర్గా గౌతమ్ మల్హోత్రా ఉన్న విషయాన్ని ఫైండ్అవుట్ చేసి అరెస్ట్ చేసింది. అట్లాగే రాజేష్ జోషి అనే వ్యక్తిని కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఫిబ్రవరి 9 అరెస్ట్ చేసింది. ఈయన చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజేష్ జోషిగా ఉన్నాడు. సౌత్ గ్రూప్కు 31 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వివరించారు. 31 కోట్ల రూపాయలని రాజేష్ జోషి డబ్బులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన ఈ లిక్కర్ సిండికేట్ స్కామ్ ద్వారా ఆయనకు వచ్చినటువంటి లాభాలను వాళ్ళకి అలాట్ అయినటువంటి జోన్లను ముందస్తుగానే ఆయన అలాట్ చేసుకున్న తర్వాత 30 కోట్ల రూపాయల నగదును రాజేష్ జోషి పంపించారు. ఆయన ఈ వ్యక్తే రాజేష్ జోషికి డబ్బులు 31 కోట్ల రూపాయలు గోవా ఎన్నికలు జరుగుతున్న టైంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ డబ్బు ఖర్చు చేసినట్టుగా ఈడీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి నగదు ఢిల్లీకి తరలించారనేది ప్రధాన ఆరోపణ. సో ఈ రాజేష్ జోషి ఎవరు, రాజేష్ జోషికి డబ్బులు ఎలా వచ్చాయి, డబ్బులు పంపించింది హైదరాబాద్లో ఉన్నటువంటి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా పంపించారు, దానికి అరబిందో డైరెక్టర్గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన భార్యకు సంబంధించినటువంటి ఫ్లైట్ ద్వారానే చార్టర్డ్ ఫ్లైట్ ద్వారానే డబ్బులు వచ్చినట్టుగా ఆదేశాలు అందాయి. దాంట్లో అరుణ్ రామచంద్రన్ పిల్లయ్య డైరెక్ట్గా ఫోన్ కాల్స్ చిట్చాటు చేసినట్టుగా వాట్సాప్లో స్టేట్మెంట్లు వచ్చాయి. కాబట్టే ఈ కేసులో లీడ్ దొరికింది. ప్రధానంగా ఈ రాజేష్ జోషి ఎవరైతే ఉన్నారో రాజేష్ జోషి సంబంధించిన రోల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఈ కేసుకు లీడ్ దొరికింది.
ఎస్పెషల్లీ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లీడ్ డబ్బులకు సంబంధించిన హవాలా లీడ్ దొరకడానికి ఈ రాజేష్ జోషియే ప్రధానమైనటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు దీని తర్వాతనే కవితకు సంబంధించిన అనుంగులను కవితకు సంబంధించిన ఆడిటర్లను కవితకు సంబంధించిన దగ్గర వ్యక్తులను టచ్ చేయడానికి కవితను నేరుగా ప్రశ్నించడానికి ఒక బేస్ లైన్ ఇదే అని చెప్పాలి ఎందుకంటే అప్పటికే డిసెంబర్ 11న जल्दी जल्दी कुछ नहीं मूवमेंट को योनि भी बारिश